ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజున వేలాది మంది ఉద్యోగాలను తొలగిస్తూ వారిని రోడ్డున పడేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున కొత్తగా దాదాపు 27,000 మంది పిఏఓఏలు ఎవరైతే ఉన్నారో, విలేజ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు ఎవరైతే ఉన్నారో, దాదాపు 27,000 మంది ఉద్యోగాల్ని చాలా తెలివిగా తొలగిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనందరికీ తెలుసు, వంకర ముందులు చాలా ఎక్కువ, ఏది కూడా ఆయన సూటిగా చేసే అలవాటు ఆయనకి లేదు. దొడ్డిదారులో దొంగదారులో అలవాటైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రోజున ఈ విఓఏలను కూడా దొడ్డిదారిలో దొంగ పద్ధతిలో దాదాపు 27,000 మందిని ఈ రోజున తొలగిస్తూ ఉన్నారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది. ఆ మెమో సారాంశం ఏంటంటే, ఏదైతే సర్క్యులర్ గతంలో 2012లో 4/4/2012 అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో, విఓఏల యొక్క ఉద్యోగాల యొక్క కాలపరిమితి 3 సంవత్సరాలకి కుదిస్తూ ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో, ఆ సర్క్యులర్ని తిరిగి అమలు పరిచే విధంగా ఈ నెల 5వ తేదీన ఒక మెమో జారీ చేయడం జరిగింది. మనం ఒకసారి గతంలో జరిగినటువంటి విషయాలను గమనిస్తే, ఎప్పుడైతే గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2012లో ఈ సర్క్యులర్ జారీ చేసిందో, అప్పుడు పెద్ద ఎత్తున మరి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, విఓఎల్ కానివ్వండి, యానిమేటర్లు అందరూ కూడా ఉద్యమం చేసినటువంటి పరిస్థితుల్లో, ఆ రోజున జారీ చేసినటువంటి సర్క్యులర్ని నిలుపుదల చేస్తూ 3/5/2012న, అంటే ఒక నెల రోజుల తర్వాత అప్పటి ప్రభుత్వం దానిని నిలుపుదల చేస్తూ తిరిగి మళ్ళీ ఒక సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. అంటే కాల పరిమితి నిర్ణయించే అధికారాన్ని తిరిగి గ్రామ సంఘాలకి కట్టబెడుతూ ఒక సర్క్యులర్ ఇచ్చి ఆ 3 సంవత్సరాల నిబంధనని నిలుపుదల చేయటం జరిగింది. కానీ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2012 ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి సర్క్యులర్ నిలుపుదల చేస్తూ 2012 మేలో కొత్తగా సర్క్యులర్ ఇచ్చారో, దానిని రద్దు చేసి తిరిగి 3 సంవత్సరాల కాలపరిమితి అమలు అయ్యే విధంగా మెమో జారీ చేసి 27,000 మంది విఓఏల భవిష్యత్తుని ఈ రోజున గాల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో లక్షలాది మందికి నేను ఉపాధి కల్పిస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు, రెండో పక్కన చాలా తెలివిగా దొడ్డిదారులో వేలాది మందిని రోడ్డు మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ కొత్తగా ఒక జీవో విడుదల చేశారు. ఈ పెద్ద మనిషి పాదయాత్ర సందర్భంగా ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఏంటయ్యా హామీ అంటే, రేపు నేను అధికారంలోకి వస్తే విఓఏల యొక్క జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో, గతంలో చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చినటువంటి పరిస్థితి, దానిని నేను అధికారంలోకి ఇస్తే 10,000కి పెంచుతాను అని పెద్ద మనిషి పాదయాత్రలో హామీ ఇవ్వటం జరిగింది. ఈ రోజున చాలా గొప్పగా నేను నా హామీని నిలబెట్టుకుంటూ ఒక జీవో జారీ చేశామని చెప్పి సంకలగుద్దుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుంటున్నామని చెప్పి. కానీ ఇవాళ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, 27,000 మందిని మీరు ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఈ జీవోలో, ఈ రోజున మీరు విడుదల చేసినటువంటి జీవోలో మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 5వ తారీఖు ఇచ్చినటువంటి మెమో గురించి మీరు మాట్లాడారా? మీరు ఏదైతే 3 సంవత్సరాల కాలపరిమితి మించినటువంటి విఏఓలందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని 5వ తేదీన జారీ చేసినటువంటి మెమో సంగతి దీనిలో మీరు ఎందుకు దాని గురించి స్పష్టత ఇవ్వలేదు? అంటే ఈ రోజున 27,000 మంది ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి విఓఏలను తొలగించి వారి స్థానాల్లో మీ పార్టీ కార్యకర్తల్ని కూర్చోబెట్టే కుట్రకి మీరు ఈ రోజున తెరలేపారు. మీ ఆత్మ బంధువు విజయసాయిరెడ్డి చెప్తా ఉన్నాడు కదా, వాలంటీర్ల నియామకాలు జరిగినప్పుడు 90% మంది మావాళ్లే అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు విజయసాయిరెడ్డి. ఆ రకంగా ఏ విధంగా అయితే వాలంటీర్ల నియామకాల్లో మీరు 90% మంది కంటే పైగా మీ పార్టీ కార్యకర్తలు నింపారో, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో కూడా పేపర్ లీకేజ్ వంటి అక్రమాలకి పాల్పడి మీ పార్టీ కార్యకర్తలతో నింపారో,
ఇవాళ అదే విధంగా ఉన్నటువంటి విఓఎల్ని అందరినీ కూడా తొలగించి మీ పార్టీ కార్యకర్తలతో నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వేల కోట్ల ప్రజాధనాన్ని మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పంచిపెట్టే కార్యక్రమాన్ని మీరింకా మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ జీవోలు జారీ చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో ఖజానాలో చిల్లి గవ్వలేదు, సంక్షేమ పథకాలకే నిధులు లేవు, ఆస్తులమ్మి ప్రభుత్వ ఆస్తులను అమ్ముతాడంటే ఈ పెద్ద మనిషి ప్రభుత్వ ఆస్తులను అమ్మి నేను సంక్షేమం చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేటటువంటి ఈ పెద్ద మనిషి మీ పార్టీ కార్యకర్తలకి దోచిపెట్టడానికి మాత్రం మీ దగ్గర నిధులు ఉంటాయి, మీ పార్టీ నాయకుల జేబులు నింపడానికి మాత్రం మీ దగ్గర డబ్బు ఉంటుంది. ఇవాళ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి విఓఎల్నే మేము వారి ఉద్యోగాల్లో కొనసాగిస్తాము అని చెప్పి స్పష్టంగా మీరు ఈ జీవోలో ఎందుకు మెన్షన్ చేయలేదు, ఎందుకు ప్రస్తావించలేదు, ఎందుకు దాన్ని పక్కన పెట్టారు అంటే దొడ్డిదారిలో మీరు ఏదైతే 5వ తేదీన మెమో జారీ చేశారో దాన్ని అడ్డం పెట్టుకుని 27,000 మందిని తొలగించడానికి ఇది మీరు చేసినటువంటి కుట్ర కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. గత 6 నెలలుగా ఉద్యమిస్తూ ఉన్నారు విఓఎల్ అందరూ కూడా, యానిమేటర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమిస్తూ ఉన్నారు. మీ ఇంటి దగ్గరికి వస్తే మిమ్మల్ని కలవటానికి వారిపైన లాఠీ ఛార్జ్ చేశారు. మీ ఇంటి చుట్టూ ఈ రోజున 144 సెక్షన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఆ రకంగా ఉన్నటువంటి వేలాది మందిని తొలగించి ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు యానిమేటర్లు. ఈ 4-5 నెలల కాలంలోనే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగ భద్రత, ఉద్యోగ కల్పన అనే నినాదంతో మీరు పాదయాత్రలు అనేక హామీలు ఇచ్చి ఈ విధంగా వారిని మోసం చేసి ప్రభుత్వ ఖజానాని మీ పార్టీ కార్యకర్తలు నాయకులకి పంచిపెట్టే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ పక్షాన ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజున, ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఏ ఒక్క విఓఏని తొలగించినా ఊరుకునే ప్రసక్తే లేదు, ఉపేక్షించేది లేదు. తప్పనిసరిగా వారికి అండగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యమిస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున విధులు నిర్వహిస్తున్నటువంటి విఓఏలకి అండగా నిలుస్తుంది. వారి ఉద్యోగాల తొలగింపుకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, ఎండగడతాం, వారికి అండగా నిలుస్తాం అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ జీవోలో పెంచినటువంటి జీతాలని 1/12 నుంచి అమలు చేస్తారంట. అంటే ఈ 6 నెలల కాలాన్ని జీతం ఎవరిస్తారండి? మే నెల నుంచి ఈ రోజు వరకు ఒక్క విఓఏకి కూడా మీరు జీతం ఇవ్వనటువంటి పరిస్థితి. డిసెంబర్ 1వ తేదీ నుంచి జీతం ఇస్తే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. 2 ప్రధాన డిమాండ్లు ఈ రోజున, 1 ఉన్నటువంటి విఓఏల్ని కొనసాగించాలి, 2 ఈ 6 నెలల జీతం కూడా ప్రతి రూపాయి మీరు చెల్లించాలి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇస్తామంటే కుదరదు. గత 6 నెలల జీతం కూడా ఉన్నటువంటి విఓఏల్ అందరికి కూడా మీరు చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గనక రాబోయే రోజుల్లో రేపు ఎల్లుండిలో గనక ఈ విషయం మీద గనక మీరు స్పష్టత ఇవ్వకపోతే, మేము అడిగినటువంటి మా ఈ ప్రశ్నలకి జవాబు ఇవ్వకపోతే తప్పనిసరిగా ప్రతి జిల్లాలో కూడా యానిమేటర్ల పక్షాన మేము ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. వారి ఉద్యోగాల భద్రత కోసం తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.